ఈ ధ్యానాంశం క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానముల శక్తి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విషయం ఏంటంటే, క్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8:11-13 వరకు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్ల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. గమనించండి, క్రీస్తు ప్రభువు మనుషుల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఇలాగూ రాయబడింది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై తిరిగి లేపబడెను. కాబట్టి క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి దేవుని యొక్క శక్తి ఒక మనిషికి తోడై ఉన్నట్టయితే, చావునకు లోనైనటువంటి స్థితిలో ఉన్న శరీరాలను జీవింపచేయగలడు. కాబట్టి ఇక్కడ ఒక సందర్భంగా మనం చూసినట్టయితే, క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి ఏం చేయగలదంటే, ప్రతి విధమైన శరీర సంబంధమైనటువంటి మనస్సు నుండి, క్రియల నుండి మనిషికి విడుదల కలుగు చేయుటకు ప్రభు యొక్క శక్తి చాలును. నా కృప నీకు చాలును అంటే ఆయన యొక్క పునరుత్థాన శక్తి మనకు చాలు. గమనించండి, ఇక్కడ చెప్పబడింది, శరీరానుసారముగా జీవించినలా మీరు చావవలసిన వారై ఉండరు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే, ఒక ఇప్పుడు మనం ప్రపంచమంతటా పలుమార్లు వైరస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ వైరస్ మనిషిలోనికి వచ్చినట్టయితే మనిషి చనిపోతాడు. సాధ్యమైనంత వరకు అది చావునకు తీసుకొని వెళ్తుంది. అయితే నీ యొక్క శరీరం లోపల ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఉన్నట్టయితే, ఆ వైరస్ను చంపగలిగితే మనిషి బ్రతుకుతాడు. గమనించండి, దేవుని యొక్క ఆత్మశక్తి ఒక మనిషికి తోడై ఉన్నట్టయితే ప్రతి విధమైనటువంటి వైరస్ల నుంచి మనిషిని దేవుడు రక్షించగలడు. ఇక్కడ ఒక విషయం మనం చూడాలి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనం కొన్ని చూసినట్టయితే, మనుషులు వేరే వారి నుండి వచ్చేటువంటి వైరస్ గురించి జాగ్రత్త పడుతున్నారు, హెచ్చరిక చేయబడుతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్నో హెచ్చరికలు చేస్తుంది, వాటిని తప్పక మనం పాటించాలి. ఎందుకంటే మనము ఇతరుల నుండి వచ్చేటువంటి వైరస్ను తప్పించుకోవడానికి మనం జాగ్రత్త పడాలని హెచ్చరించబడుతున్నాం. అయితే ఆత్మ సంబంధం అనే విషయం ఏంటంటే, ఒక విచిత్రమైనటువంటి విషయం మనం గమనించినట్టయితే, యేసుప్రభు మార్కు సువార్తలో 13 విషయాలు చెప్పాడు. అంటే నేను ఆత్మ సంబంధంగా వీటిని ఏమంటున్నానంటే, ఈ 13 వైరస్లు వాటికి ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు, లేదు ఉన్న ఉన్నట్టుగా పిలుచుకోవచ్చు. ఈ 13 వైరస్లు ఉన్నాయని యేసుప్రభు చెప్తున్నాడు. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ వైరస్లు అంటే ఈ 13 వైరస్లు మనిషి లోపల నుంచి పుడతాయని యేసుప్రభు చెప్పాడు.
మనము జాగ్రత్త తీసుకుంటున్నటువంటి వైరస్లు బయట నుంచి వచ్చే వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాం, కలిగి ఉండాలి, కలిగి ఉండకపోతే చనిపోతాం. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ 13 వైరస్లు అవి నీలో నుంచినే పుడతాయి. నువ్వు ఎక్కడ ఉంటే అవి అక్కడ ఉంటాయి, ఎందుకంటే అవి నీలో నుంచి పుడతాయి. మరి ఈ వైరస్ల విషయంలో ఎలాగు జాగృత తీసుకోవాలి? మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి, మనిషుని లోపల నుండి బయలువెళ్ళినది మనిషుని అపవిత్రపరచును. లోపలి నుండి, గమనించండి, ఈ లోపల నుంచి వచ్చేటువంటివి మనిషిని అపవిత్రపరుస్తాయి. డిఫైల్ అన్న మాట ఇంగ్లీషులో వాడారు. అంటే ఈ లక్షణాలు, ఈ వైరస్లు ఏం చేస్తున్నాయంటే మనిషిని డిఫైల్ చేస్తున్నాయి. 13 విషయాలు అక్కడ మనం చూడొచ్చు. 1 దురాలోచనలు, 2 జారత్వములు, 3 దొంగతనములు, 4 నరహత్యలు, 5 వ్యభిచారములు, 6 లోభములు, 7 చెడుతనములు, 8 కృత్రిమమును, 9 కామవికారమును, 10 మత్సరమును, 11 దేవదూషణయు, 12 అహంభావము, 13 అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చేటువంటి వైరస్లు. ఇవి మనిషి ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరుస్తాయి, భ్రష్టుపరుస్తాయి, ఆత్మీయ జీవితాన్ని చంపేస్తాయి. ఎందుకంటే మనం రోమాపత్రికలో చదువుకున్నాం, శరీరానుసారముగా జీవించినట్ల చావవలసిన వారయ్యందురు. ఆ యొక్క శరీరానుసారముగా శరీరంలో పుట్టేటువంటి వైరస్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, మనము బాహ్య సంబంధమైనటువంటి వైరస్ల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త ఈ శరీర సంబంధమైనటువంటి వైరస్ల గురించి జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆత్మ సంబంధంగా చనిపోతారు. చాలామంది ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ వైరస్లు వారిలో పుట్టినాయి, వారు చూసుకోలేదు, గమనించుకోలేదు. గమనించండి, ఇక్కడ మనం ఒక రకమైనటువంటి పోలికతో మనం చూసినట్టయితే ఇవి ఆత్మకు కీడు చేసే వైరస్లని నీవు గ్రహించాలి. బాహ్య సంబంధమైనటువంటి వైరస్లు టెస్ట్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి విషయాలు లేకపోతే పనిముట్లు లేవని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఒక మనిషి ఆత్మ సంబంధమైనటువంటి వైరస్లను తనకు తానే టెస్ట్ చేసుకోవచ్చు. ఏ డాక్టర్ అవసరం లేదు ఈ వైరస్లు చెక్ చేసుకోవడానికి. బాహ్య సంబంధమైన వైరస్ తప్పక నువ్వు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. కానీ ఈ ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఎలాగ చెక్ చేసుకోవాలంటే బైబిల్ చదువుతూ టెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాలు నువ్వు చదివినప్పుడు నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఏంటి, ఈ 13 విషయాలు నీలో ఉన్నాయా? ఉంటే నీకు వైరస్ ఎఫెక్ట్ అయినట్టే. ఈ 13 విషయాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఆల్రెడీ నువ్వు ఎఫెక్టెడ్. నీకు నువ్వే టెస్ట్ చేసుకోవాలి, చదవాలి మళ్ళీ మళ్ళీ. నాలో దురాలోచనలు ఉన్నాయా, నాలో జారత్వములు ఉన్నాయా, నాలో దొంగతనములు ఉన్నాయా, నరహత్యలకు, వ్యభిచారమునకు, లోభములకు, చెడుతనములకు, కృత్రిమమునకు, కామ వికారమునకు, మత్సరమునకు, దేవదూషణకు, అహంభావానికి, అవివేకానికి నేను చోటిచ్చానా? నీకు తెలిసిపోతుంది పరిశీలించుకుంటే. మనిషికి దేవుడు వివేచనిచ్చాడు. ఈ 13 విషయాలు నాకున్నాయని బహిరంగంగా ఎవడు చెప్పుకోడు. కాకపోతే తనకు తాను పరిశీలించుకుంటే ఇవి ఉన్నాయని అతనికి తెలుస్తుంది. ఆ వ్యక్తికి తెలిసినప్పుడు, సరే ఇప్పుడు ఈ వైరస్ నుంచి విడుదలేంటి, దీనికి ఏం తీసుకోవాలి జాగ్రత్తలు,
సేమ్ ఐసోలేషన్, దేవునితో సహవాసం చేయాలి. బాహ్య సంబంధమైనటువంటి వైరస్లు తప్పించుకోవడానికి మనుషులకు దూరంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకోవాలి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వైరస్లు తప్పించుకోవడానికి ఇంకొకటి యాడ్ చేయాలి, మనుషులకు దూరంగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి, అప్పుడివి తొలగిపోతాయి. కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యల గురించి వాక్యం ఏం చెప్తుందంటే, కొన్ని భయంకరమైన దురాత్మలు కానీ భయంకరమైనటువంటి వైరస్లు కానీ మనిషి జీవితంలో నుంచి పోవాలంటే యేసు ప్రభు మార్కు సువార్త 9:29 ఈ విధంగా చెప్పాడు, అందుకాయన ఈ విధమైనవి ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను అవి వదిలిపో. కింద ఫుట్ నోట్లో చెప్పారు ఉపవాస ప్రార్థన. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి వైరస్ నుంచి మనిషి తప్పించుకోవడానికి మనుషులకు దూరంగా దేవుని వాక్యానికి సమీపంగా ఎక్కువ దేవుని వాక్యం చదివి పరిశీలించుకొని ప్రభువును అడగాలి, ప్రభా నాలు ఈ వైరస్లు ఉన్నాయి, ఇవి మీరు తీసివేయండి. అంటే దేవుడు తన ఆత్మశక్తిని నీకు ఇచ్చి ఆ వైరస్లు చంపడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి, ఆయన వాక్యాలు కంఠాపాఠం చేయాలి. మరి 13 విషయాలు నీకు తెలియాలంటే కంఠాపాఠం చేస్తేనే నీకు గుర్తుంటుంది. లేదనుకో చదివినప్పుడు చదువుతావు, నువ్వు చదివి బయటికి పోయిన వెంటనే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి పరిశీలనాత్మకమైనటువంటి జీవితం. ఈ వైరస్ల టెస్ట్కి ఆత్మ పరిశీలన, బాహ్య సంబంధమైన వైరస్ల టెస్ట్కి డాక్టరు వైద్యం తప్పనిసరి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఈ 13 వైరస్లకు నీవు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో వాక్యపు వెలుగులో నిన్ను పరిశీలించుకుంటే నీకు ఎన్ని వైరస్లు ఉన్నాయో తెలుస్తాయి. దానికి పరిష్కారం ఏమిటంటే మనుషులకు దూరంగా దేవునికి సమీపంగా ఉపవాస ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము, ఉపవాస ప్రార్థన, ఇవి రెండు నువ్వు చేసినట్టయితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వైరస్లను దేవుడు తీసివేస్తాడు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఏంటంటే, ఆ యొక్క శక్తి, పునరుత్థాన శక్తి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతి వైరస్ని అది తీసివేస్తుంది. ఈ 13 విషయాలు మీరు కంఠపాఠం చేయండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ వైరస్లతో చాలామంది ఎఫెక్ట్ అయిపోయారు, చాలామంది ఆత్మీయంగా చనిపోయారు, బ్రతుకుతున్నారు. నేను ఒకప్పుడు దాదాపు ఒక 20 ఇయర్స్ క్రితం ఖైదీల మధ్య సేవ చేస్తున్నప్పుడు ఒక ఆర్టికల్ రాశాను, నడుస్తున్న శవాలు అని దానికి టైటిల్ పెట్టి రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపారిజన్ ఏంటంటే, ఈ బ్రతికున్న మనుషులు అందరూ కూడా చాలా వరకు ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నారు, నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, కానీ శవాలే, నడుస్తున్న శవాలే. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వారి జీవితాలు చచ్చిపోయాయి. ఈ 13 వైరస్లకి అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవుని యొక్క కృప ఏంటంటే ప్రతి పేదవాడు కూడా బైబిల్ చదివి తనలో ఉన్న వైరస్లు ఆత్మ సంబంధమైనవి తెలుసుకోవచ్చు. ప్రతి పేదవాడు, ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యం చదవచ్చు. ప్రతి వ్యక్తి కూడా దేవునితో సహవాసం చేసి ఉపవాసం ఉండి తనలో ఉన్న, తన కుటుంబంలో ఉన్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని తీసివేసుకునే కృప దేవుడిచ్చాడు. అట్టి కృప దేవుని నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ పునరుత్థాన శక్తికి సమస్తముపై అధికారం ఉందని మీ వాక్యంలో మేము చూస్తున్నాం. కాబట్టి శరీర సంబంధమైనటువంటి వైరస్లు మా జీవితంలో లేకుండా సహాయం చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి వైరస్లను కూడా మేము తప్పించుకోవడానికి తగిన జాగ్రత్తలు మేము పాటించుటకు సహాయం చేయండి. అంతకంటే ఎక్కువ జాగ్రత్త కలిగి మీరు సెలవిచ్చినటువంటి
మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు చెప్పినటువంటి ఆ 13 వైరస్లు మాలో ఉండకుండా సహాయం చేయండి. అనేక సార్లు అవి మాలో ఉన్నట్టు మా ప్రభువు మేము గ్రహించినప్పుడు మేము ప్రార్థించి ఉపవాసం చేసి మీతో సహవాసము కలిగి మీ సహాయముతో వాటన్నిటిపై విజయం పొందుట కృప చూపించమని క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన శక్తిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో సహోదరి శాంతకుమారి గారు, ఆమె భర్త శరత్చంద్ర గారు ఉన్నారు. మరి దేవుని యొక్క కృపను బట్టి సహోదరి శాంతకుమారి గారు 1000 వాక్యాలు కంఠపాఠం చేశారు. ప్రత్యేకంగా తమిళ్లో ఆమె కంఠపాఠం చేశారు. మొట్టమొదటిసారి తెలుగు ఇంగ్లీష్ కాకుండా బైబిల్ ఫౌండేషన్ సంస్థకు తమిళ్లో సహోదరి చెప్పడం చాలా సంతోషం. మరి ఈ సమయంలో దేవుని యొక్క నామం వలన చాలామంది ఇన్స్పైర్ కావాలని ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు కూడా 100 వాక్యాలు లేక 500 వాక్యాలు కంఠపాఠం చేయాలని మనవి చేస్తున్నాను. సిస్టర్ గారు, మీరు ఈ కంఠపాఠం చేయాలని ఎందుకు అనిపించింది మీకు మొట్టమొదట? నేను ఈ టీవీ చూసడానికి ముందే నైట్లో నిద్ర పట్టకుండా ఉంటే నేను 91 సామ్స్, 121, 123 కొన్ని సామ్స్ మాత్రమే చదివి నైట్లో చెప్తా ఉంటే నాకు నిద్ర వచ్చింది అన్నమాట. ఇప్పుడు మా అమ్మ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్రపోతారు, కాబట్టి నాకు ఇది ట్యాబ్లెట్ లాగా నాకు పనిచేసింది అన్నమాట. ఆ సమయంలో మీరు మీ టీవీ చూసిన తర్వాత మీరు చెప్పింది మాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చి ఎందుకు మనం కూడా చేయకూడదు. మళ్ళీ పాస్టర్ అమ్మ కూడా మా ఫ్యామిలీలో అందరూ కూడా 1000 వాక్యం కంఠపాఠం చేస్తున్నారని చెప్పినారు, కాబట్టి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను చేయాలని అనుకున్నాను పాస్టర్. ఓకే, చాలా సంతోషం. మరి దేవుడే ఆమెకు ఆలోచన పుట్టించాడు. తర్వాత టీవీ ప్రోగ్రాం ద్వారా ఆమె ఎంకరేజ్ చేయబడింది. కాబట్టి టీవీ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ వాక్యాలని కంఠపాఠం చేయాలి. వాక్యం అనే కరువు ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి టీవీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి ఆమె అలాగ 1000 వాక్యాలు కంఠపాఠం చేయడం చాలా సంతోషకరం. సో వాక్యాలు కంఠపాఠం చేయడం వలన మీకు కలిగిన ప్రయోజనం ఏంటి? వాక్యం కంఠపాఠం చేసేటప్పుడు మనకు దేవుడు అంటే యోవాన్ 1వ అధ్యాయం చెప్పినట్టు ఆదిలే వార్త ఇందు, అంత వార్త దేవునా ఇందు అని చెప్పే విధంగా ఆ వాక్యం అంటే వాక్యమే దేవుడు కాబట్టి నా దేవుడు నాతో ఉండారు అనే ఒక నమ్మకం నాకు. వాక్యం నా మనసులో ఉంది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నాతో ఉంటారు అనే ఒక నమ్మకం అన్నమాట. తర్వాత ఎప్పుడైనా మనకు వేరే వాళ్ళకి చెప్పేదానికి కూడా వాక్యం మనకు ఉంటే, పిల్లలకు కానీ ఇంకెవరికైనా చెప్పేదానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా మనం ఎప్పుడైనా మనము తప్పుదారిలో పోయేదానికి ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మమ్మల్ని అప్పుడప్పుడు దాన్ని గదిస్తూ ఉంటుంది అన్నమాట. పాపం చేయకుండా ఉండేదానికి కూడా మనకు సహాయపడుతుంది. అందుకే నాకు ఇది ఒక ఆశీర్వాదంగా అనుకుంటా ఉన్నాను. ఓకే, కాబట్టి దేవుని వాక్యం మేమిచ్చే 10,000 రూపాయలు చాలా చిన్న గిఫ్ట్. అయితే 1000 వాక్యాలు కంఠపాఠం చేసిన వాళ్ళకి ఆత్మ సంబంధంగా కొన్ని 1,00,000,000 రూపాయల కంటే విలువైనటువంటి ఆశీర్వాదం ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి వాక్యం ఎవరిని అడిగినా కంఠపాఠం చేసిన వాళ్ళని ఇదే అనుభవం. వాక్యం దేవుడు మనతో ఉన్నట్టుగా ఆ గొప్ప అనుభూతి మనకు కలుగుతుంది. మరి వాక్యం నేర్చుకోవడం వలన వేరే వాళ్ళకి చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి చక్కగా పనికొస్తుంది. తమిళ భాష మలేషియా వెళ్ళినప్పుడు వాళ్ళు తమిళ్లో ప్రసంగం చేయమన్నారు. సో అప్పుడు దాదాపు ఒక 100 వాక్యాలు తమిళ్లో కంఠపాఠం చేసి
అక్కడ ప్రసంగం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి కంఠపాఠం అన్నటువంటిది ఇహ సంబంధంగాను ముఖ్యంగా ఆత్మ సంబంధంగాను చాలా దీవెనలు ఉన్నాయి. కాబట్టి అవి మీరు చేస్తే, ముఖ్యంగా కొండ మీద ప్రసంగం ఆమె కూడా చేశారు, అది 119వ కీర్తన కూడా ఆమె చేశారు. ఇవి కూడా నేను రెండు చేశాను. కాబట్టి ఆ ప్రసంగంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనం చూడొచ్చు. కాబట్టి వింటున్న వారందరూ కూడా మీరు ట్రై చేయండి. మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మీరు ఎవరు పలకరించని స్టేజ్ వస్తుంటుంది. నేను అంటూ ఉంటాను నా కొలీగ్స్తో, మనుషులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఉండే ఒక బెంగ ఏంటంటే, ఎవరు నాతో పలకరించడం లేదు, నా బిడ్డలు నాతో మాట్లాడడం లేదు అని ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. అయితే దేవుని వాక్యం మీతో కంఠపాఠం చేస్తే మీరు పరలోకం పోయేంత వరకు కూడా వాక్యం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనుషుల్ని గురించిన చింత ఉండదు, బాధ ఉండదు. కాబట్టి మీరు కంఠపాఠం చేయాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో మరి సహోదరి యొక్క హస్బెండ్ ఆయన ఆమెను చాలా ప్రోత్సహించాడు. చాలా ఓపికతో ఆమె వాక్యాలు చెప్తున్నప్పుడు ఆయన అన్ని పరిశీలించి ఆమెకు ఎంకరేజ్ చేశాడు. కాబట్టి ఆయన యొక్క అనుభవం కూడా మనం రెండు మాటలు విన్నాం. చెప్పండి బ్రదర్, మీకు మీరు ఎలాగ ఎంకరేజ్ చేశారు, మీకు అంత టైం మీరు ఎలాగ స్పెండ్ చేయగలిగారు? నేను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేటప్పుడు నా సత్యమణి నా కాలేజీ పనులు చేసేదానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఇంటి పనులన్నీ చూసుకుని సహకరించింది. రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుండది. రిటైర్మెంట్ సమీపించేటప్పటి నుంచి ప్రారంభించింది, 2016 లాస్ట్ నుంచి. ఈ మధ్యలో 2 ఇండ్లు మారాము. నేను ఇట్లా చెప్పబోతున్నానంటే మంచిది, ఎందుకంటే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయడము కానీ చదవడము కానీ దేవుని కోసం కొంత సమయాన్ని వెచ్చించడం అనేటటువంటిది నిజంగా ఇది మరి వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను చాలా శ్రేయస్కరమని భావించాను. దావీదు భక్తుడు చెప్పినట్లు ఒక్క దినము నీ ఆలయంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నటువంటిది. మరి దేవాలయంలో ఒక్క గంట గడపడం అనేటటువంటిది, అంటే ఒకరోజు దేవుని సమక్షంలో గడపడం అనేటటువంటిది అంత గొప్పదనంటే, ఇంటినే దేవాలయంగా మార్చుకొని ఆ ఇంట్లోనే మరి దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క వాక్య పఠనాన్ని చేయడం అనేది ఎంత బ్లెస్సింగ్ అని భావించి, అనేక సందర్భాల్లో కొంత వ్యక్తిగతమైనటువంటి కొన్ని సమయము అనుకూలించకపోయినప్పటికీ, ఎందుకంటే సమయం అనుకూలించినా అనుకూలించకపోయినా వాక్యాన్ని ప్రకటించాలనేటువంటిది పౌలు భక్తుని యొక్క ప్రబోధ. కాబట్టి మరి నేను కొంత అనారోగ్య కారణంగా మరి శారీరకంగా బలహీనపడి ఉంటున్నాను 2010 నుంచి. మరి ఇవి చేయడంలో నేను సహకరించాలని నిర్ణయించుకున్నాను. కొన్ని సందర్భంలో బాగా అలసిపోయినప్పుడు కూడా వాక్యం చెప్తానని చెప్తా ఉంటే కొంత కష్టంగా ఉన్నా కానీ మరి చేసేదానికి దాన్ని సహకరించేటటువంటి ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క మనస్ఫూర్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది దేవుని కార్యము, ఆ కార్యం చేసేవాళ్ళకి సహాయం చేసేదానికి కూడా దేవుడే పరిస్థితులను అనుకూలింప చేస్తాడనేటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము. కాబట్టి మరి అందులో టమిల్ అయ్యగారు పాస్టర్ గారు చెప్పినట్టు, పాస్టర్ గారు టమిళ్ రెగ్యులర్గా చదువుకోలేదు, నేను చదువుకోలేదు, నా భార్య తమిళనాడు, మరి ఆమె తప్పనిసరిగా తమిళను నేర్చుకోవాల్సిన పరిస్థితి. నేను మరి దైవ సేవ సంబంధంగా కొన్ని సందర్భంలో తమిళ్లోనే కొన్ని సంఘాలని నేను నడిపించగలిగే పరిస్థితి దేవుడు కల్పించాడు. కాబట్టి ఆ సమయంలో నేర్చుకున్నటువంటి ఆ కొద్ది జ్ఞానంతో మరి నా సతీమణి వాక్యాన్ని నేర్చుకున్నప్పుడల్లా కొన్ని సూచనలు ఇస్తూ రాయమని చెప్పినప్పుడు దాన్ని చక్క సరిచేసుకోమని చెప్పి చెప్పడము, కంటపడి అప్పచెప్పేటప్పుడు ఒక పొల్లు కూడా తప్పకూడదు, దేవుని వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా అట్లే ఉండాలా అనేటటువంటి
నడిపింపు దేవుడు నా ద్వారా మీకు అనుగ్రహించాడని నేను భావిస్తున్నాను. దేవుని కార్యము ప్రారంభిస్తే దేవుడు దాన్ని జరిపించుకుంటాడు అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దేవుడు ఆ గొప్ప కృపను మరి యేసు ప్రభు నమ్మిన ప్రతి భార్యాభర్తలకు ఇవ్వాలని నా ప్రార్థన. ఎందుకంటే భార్యాభర్తలు కంఠాపాఠం చేస్తే పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మా మట్టుకు మేము 5,000 వాక్యాలు వారం లోపల రివిజన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఉదయం కూడా సహోదరికి చెప్పాను, మీరు ఏవైతే కంఠాపాఠం చేశారో అవి అప్పుడప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకోవడం వలన మనకు మనసులో ఉండిపోతాయి. కాబట్టి అవి అనేకులకు ఇన్స్పిరేషన్. 2 నెలల క్రితం 68 ఏళ్ళ ఒక సహోదరి వచ్చి 1,000 వాక్యాలు చెప్పారు. మరి కాబట్టి ఈ విధంగా వీరి జీవితాలు అనేకులకు ఇన్స్పిరేషన్గా ఉంటాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఈ గిఫ్ట్ ఇచ్చారు ఫర్ 10,000 బైబిల్ ఫౌండేషను. ఇప్పుడు ఆమె గిఫ్ట్ గురించి చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇది నేను చేసిన కార్యం కాదు, ఇది దేవుడే నాకు ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, తెలివి ఇచ్చి ఈ యొక్క గొప్ప కార్యాన్ని చేసేదానికి నాకు అన్ని విధంగా సహాయపడిన దేవునికి మొట్టమొదటి నేను వందనాలు చెల్లిస్తున్నాను. తరువాత ఈ విధంగా చేయాలా, మెమరీస్ చేయాలా అనే విషయాన్ని పాస్టర్ కానీ పాస్టర్ అమ్మ వాళ్ళిద్దరు కూడా నాకు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా నాకు ఇన్స్పైర్ చేసి ఈ విధంగా నాకు సహాయం చేసిన దానికి వాళ్ళకు కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను. నా భర్త గారు చెప్పినట్టు తెలుగు తెలియకపోయినా కూడా దాన్ని చూసి నాకు అప్పుడు ఒప్పచెప్పేటప్పుడంతా చూసి ఆయన ఒక టైం నాకు నా కొరకు నైట్ 11 o'clock కూడా ఆయన 11:30 కూడా వారు నేను చెప్తా ఉంటే ఓపికతో విని ఆయన కూడా నాకు సహకారం చేసిన దానికి ఆయనకు నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన డబ్బు కాబట్టి నేను దీన్ని ఒక ఆర్ఫనేజ్కి ఇవ్వాలనేసి కోరుకుంటా ఉన్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1,000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1,000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. హలో, ఐఎమ్ బ్యూలా అండ్ ఐఎమ్ ఎ డెంటల్ గ్రాడ్యుయేట్. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ మై ఫాదర్ పాస్టర్ గాలి గంగరాజు, ఐ హ్యావ్ మెమరైజ్ 1,000 verses ఫ్రమ్ ది హోలీ బైబుల్. ఐ ప్రే దట్ యూ మెమరైజ్ ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ. హలో, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.